డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టర్ వద్ద చొరబాటుదారులకు భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో తెలంగాణ జవాన్ రాడా మహేష్ వీరమరణం పొందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన మహేష్ గత 6 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నాడు. మొదట మహేష్కు తీవ్ర గాయాలైనట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కాల్పుల్లో మహేష్ మరణించారని తెలపడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కోమన్పల్లి గ్రామానికి చెందిన రాడా గంగమల్లు రాజుకు 2 కొడుకులు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. పెద్ద కొడుకు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. చిన్న కొడుకు మహేష్ ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో 2014-15లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన మహేష్ కరీంనగర్లో ఓ పోటీ పరీక్షల కేంద్రంలో శిక్షణ తీసుకుని సైనిక ఉద్యోగానికి ఎంపికయ్యారు. శిక్షణ ముగిసాక అసెంబ్లీ అనంతరం డెహ్రాడూన్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2 ఏళ్ల కిందట హైదరాబాద్కు చెందిన ఆర్మీ కమాండర్ కూతురు సుహాసిని ప్రేమ వివాహం చేసుకున్నారు. గత 7 డిసెంబర్లో స్వగ్రామానికి వచ్చిన మహేష్ అదే నెలలో తిరిగి విధులకు బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించాల్సి రావడంతో మొదట అక్కడ పరిస్థితులు బాగా లేవని, జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారని మహేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 2వ తేదీన పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు తోటి జమాన్లతో వెళ్తున్నారని, వచ్చాక ఫోన్ చేస్తానని మహేష్ తల్లిదండ్రులతో చెప్పారు. అవే చివరి మాటలు అయ్యాయని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మాచిల్ సెక్టార్లో బోర్డర్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు నిఘా ఉంచాయి. చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఘటనాస్థలం నుంచి AK-47 తుపాకీ, 2 బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించి గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా ఎదురు కాల్పులకు దిగారు. కాల్పుల్లో కెప్టెన్ సుదీప్ సర్కార్ అలాగే 3 జవాన్లు వీరమరణం పొందారు. ఇది అంశంపై మూడు డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జవాన్లు వీరమరణం పొందారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుమన్పల్లి గ్రామానికి చెందినటువంటి జవాను ర్యాడ మహేష్ ఉన్నారు. అయితే కుమన్పల్లి గ్రామంలోని వీళ్ళు గంగమ్మలు చిన్నరాజుల చిన్నను ఇద్దరు సంతానం. అందులో ఇతను చిన్నవాడు వచ్చి వ్యవసాయ కుటుంబం చెందినటువంటి ఈ కుటుంబం నుంచి ఆర్మీలో చేరాలని చెప్పేసి కలలు అనేవాడని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే నిజామాబాద్ లో ఇంటర్ పూర్తి చేసినటువంటి అనంతరం 2015లో ఆర్మీకి ఎత్తుగాడని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే గత 6 ఏళ్లుగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం జమ్మూలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. అయితే గత 2 ఏళ్ల క్రితము హైదరాబాద్ లోని అల్వాల్ చెందినటువంటి సువాసినటువంటి అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. గత జనవరిలో తెలుగులపై స్వగ్రామంకి వచ్చి వెళ్ళాడు. అయితే ఈ మధ్యలో రావాల్సి వచ్చినప్పుడు అయితే ఈ కరోనా నేపథ్యంలో రాలేకపోయాడని చెప్పేసి ఇటు స్థానికులు అదే విధంగా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో సెలవుకు వస్తాడు అనుకున్న ఇటువంటి ఆ యొక్క ఈ ఎన్కౌంటర్ లో అంటే ఉగ్రవాదుల దానిలో తన కొడుకు చనిపోవడం బాధాకరం అని చెప్పేసి అతని మహేష్ తండ్రి గంగమ్మలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి అంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా వచ్చి అతని యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించిన పరిస్థితి. ప్రభుత్వం అండగా ఉంటుంది, తాను కూడా అండగా ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రాజేష్.